ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈరోజు రాశి ఫలితాలు చెప్పబోయే ముందు ఈ వారం జాతకుడు మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్ ధోని మృగశిరా నక్షత్రం వృషభ రాశిలో జన్మించాడు. లగ్నం సింహలగ్నం. ఎంతో చిన్న దశ నుంచి కష్టపడి తన యొక్క కెరీర్ని పెంచుకుంటూ రాగలిగాడు. ఆ విధంగా రావడానికి కారణం ప్రధానంగా కుజరాహువులు. అయితే రాహువు అమృతయోగాన్ని ఇస్తాడు, విషయోగాన్ని ఇస్తాడు. జాతకం ఇంకా కూడాను రాహుగ్రహ నియంత్రణలోనే ఉంది. గురువు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ గురుగ్రహం యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు రావటానికి ముందే రాహువు ఫలితాలను ఇస్తున్నాడు. ఈ రకమైన ఫలితాలు ఏంటంటే అహంకారంగా ప్రవర్తించడం, అధికంగా ధనాన్ని సంపాదించడం, తన అనుకున్న వాళ్ళకి ఎంత కష్టపడైనా సరే అనుకున్నది చేసి పెట్టడం, తాను అనుకున్న సిద్ధాంతాల కోసం ఎంతకైనా పోరాటం, ఇవన్నీ కూడాను సూచిస్తున్నాయి. విశేషమైనటువంటి జనాకర్షణకి శని కారకుడవుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని జాతకంలో. కానీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ అంత అనుకూలంగా లేదు. ఈ విషయం నేను 2 సంవత్సరాల క్రితమే పంచాంగంలో రాశాను, పంచాంగ పట్టణంలో కూడా చెప్పాను. మహేంద్ర సింగ్ ధోనికి అగ్ని పరీక్ష కాలం అని చెప్పాను. ఈ సంవత్సరం మహేంద్ర సింగ్ ధోని క్రీడా చరిత్ర పరిసమాప్తం అని కూడా రాయటం జరిగింది. గతంలో ఉన్న విధంగా ఇప్పుడున్న విధంగా మహేంద్ర సింగ్ ధోని జాతకం ఉండబోదు. ఆయన ప్రాధాన్యత తగ్గుతుంది. రిటైర్మెంట్ తీసుకోకపోయినప్పుడు కూడాను దాదాపుగా రిటైర్మెంట్ తీసుకున్న పరిస్థితులే ఆయన జాతకంలో గోచరిస్తున్నాయి. ఇక క్రికెటర్గా గొప్పగా వెలుగొందేటటువంటి పరిస్థితి ఏమాత్రం గోచరించట్లేదు. ఉన్న కెప్టెన్సీ కూడా ఉంటుందో పోతుందో ఖచ్చితంగా చెప్పలేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏమైనా అతని వ్యక్తిత్వానికి కానివ్వండి, అతని కీర్తి ప్రతిష్టలకు కానివ్వండి, అతని మాటకు కానివ్వండి, అతని చేతలకు కానివ్వండి, విలువ బాగా తగ్గే పరిస్థితి గోచరిస్తుంది. ఇది ఆయన అభిమానులకి వినటానికి బాధగా ఉన్నప్పటికి కూడాను జ్యోతిషాస్త్రరీత్యా గ్రహగతులు ఆ విధంగా చెప్తున్నాయి కాబట్టి అదే విషయాన్ని నేను తెలియజేశాను. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉత్థాన పతనాలు ప్రతి వాళ్ళ యొక్క జాతకంలో కూడా వస్తూ ఉంటాయి. దాన్ని తెలుసుకోవడానికి జ్యోతిష్ శాస్త్రం ఉంది,